సీఎంఆర్ఎఫ్ చెక్కును కాజేసిన నలుగురు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. తన చెక్కును కాజేయడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రవినాయక్ ఫిర్యాదు చేయగా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు 19 చెక్కులను వివిధ బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేసి 1,40,000 రూపాయలు కాజేసినట్లు గుర్తించారు. అటు వంశీ, వెంకటేష్, ఓంకార్తో కలిసి కోట్లు విలువ చేసే చెక్కులను నరేష్ కాజేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న స్వరూప అనే మహిళ పరారులో ఉన్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం రాబట్టడానికి నిందితులను విచారించేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు. మామూలుగా పోస్ట్లో వచ్చి పోస్ట్ అలా రాదు.